ఇక్కడ దూరంగా చూడండి ఇంద్రధనుసు, అదేనండి రెయిన్బో. అండ్ ఈ పక్కన చూడండి శివయ్య. మనోళ్ళు కోయంబత్తూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్కి ఎంత ముందు వచ్చారో పక్కాగా అయితే కమెంట్ చేయండి. అందరూ ఏంటంటే అన్నమాన్ బడ్జెట్ ఎంత అయింది అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. శివయ్య విగ్రహాన్ని ఇక్కడ చూడండి వాటర్ తో ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో. బాయ్కో సపోర్ట్ కరో, వచ్చేసే లైక్ కరో. ఇక్కడ చూడండి మనకి ఫ్రీ అన్నదానం అయితే చేస్తా ఉన్నారు. వావ్, ఇక్కడ చూడండి లైట్ షో అసలు ఏ విధంగా జరగద్ది తెలుసా నైట్. మీకు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారో తెలుసా, అర్ధనారీశ్వరుడు, అంటే సగం శివుడు సగం పార్వతీ మాత. ఉదయాన్నే చూడండి అక్క వాళ్ళు రైల్వే ట్రాక్ మీద అయితే పని అయితే చేస్తా ఉన్నారు. అయ్యా వంశీ చిన్నగా బ్రష్ చేయి, లేదంటే పళ్ళు ఊడిపోతాయి. బడ్జెట్ చెప్పబోతున్నాను కన్ఫర్మ్ గా కొడతారని చెప్పి. హే హాయ్ గైస్, అందరికీ నమస్కారం, హర హర మహాదేవ్. యాక్చువల్గా మీరు లాస్ట్ వీడియోస్గా నా ఎన్నిగా చూసుంటే మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి ఆ వీడియోస్ అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా మనం వైజాగ్ నుంచి అండమాన్కి షిప్లో అయితే వెళ్ళాం. అండ్ అండమాన్లో ఉన్న ఐలాండ్స్ అయితే మీకు మొత్తం చూపించి ఫైనల్గా ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా, మీకు బ్యాక్ సైడ్ వ్యూస్ వస్తుంటేనే తెలిసిపోద్ది. కోయంబత్తూర్లోని ఆదియోగి ఇషా ఫౌండేషన్లో అయితే ఉన్నాం. నేను డైరెక్ట్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా చెన్నై వచ్చి, చెన్నై నుంచి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ఇక్కడికి ఒక స్కూటర్ రెంట్ తీసుకొని ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఎందుకంటే నేను సేఫ్గా మెయిన్గా ఏమనుకున్నానంటే, అంటే మనం షిప్లో వైజాగ్ నుంచి అండమానికి షిప్లో అయితే వెళ్ళాం కదా, ఆ షిప్ జర్నీ సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రమాదం లేకుండా జరిగితే సో నేను కరెక్ట్గా కోయంబత్తూర్లోని ఆదియోగి ఇషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చి సో దర్శనం చేసుకుంటానని చెప్పి అనుకున్నాను మనసులో. సో ఫైనల్గా మనం సేఫ్గా వెళ్ళాం కాబట్టి అందువల్లే ఇక్కడికి వచ్చి మనం ఆ కోరుకున్న కోరిక తీర్చుకొని సో స్వామివారికి దండం పెట్టుకొని ఇంకెక్కడి నుంచి మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి రెయిన్బో కూడా అయితే ఉంది. అండ్ ఈ పక్కన రెయిన్బో, అండ్ ఈ పక్కన మనకి సో శివయ్య స్టాచ్యూ. సో సూపర్ సూపర్ సూపర్గా అయితే ఉంది. అండ్ చుట్టూరు అట్మాస్ఫియర్ చూడండి ఏ విధంగా ఉందో. సో కన్ఫామ్గా మన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరన్నా కానీ ఆదియోగి ఇషా ఫౌండేషన్కి రాకుండా ఉంటే కోయంబత్తూర్కి పక్కాగా ఒక్కసారన్నా రండి, మీరైతే మాత్రం ఫిదా అయిపోతారు ఆ వ్యూకి. మీకు ఏంటంటే ఒక రకమైన గూస్ బంప్స్ అయితే పక్కాగా అయితే వస్తాయి. మెయిన్గా శివయ్య భక్తులు, శివుడు భక్తులు అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఇంకెందుకులే ఈ గూస్ బంప్స్, ఇది ఎంట్రుకల నెక్కబోర్చుకుంటాయి ఈ విధంగా పైకి. మీకు ఈ ఆదియోగి ఇషా ఫౌండేషన్ వచ్చేసి చాలా 100 ఎకరాల్లో అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా చాలామంది అయితే వస్తారు. మెయిన్గా ఈ ఇప్పుడు ఇషా ఫౌండేషన్ని స్థాపించింది సద్గురు గారు, మీకు తెలిసిందే కదా. సద్గురు గారికి అసలుకి ఎన్నో లక్షల మంది కాదు కోట్ల మంది ఫాలోవర్స్ అయితే ఉంటారు. ఆ ఫాలోవర్స్లో కూడా నేను ఒకరిని. ఓకే అక్క, థ్యాంక్స్. సో అక్కని ఇప్పుడు అడిగాను, ప్రతిరోజు కూడా లేజర్ షో అయితే ఉంటుందంట, ఐ మీన్ లైట్ షో అయితే ఉంటుందంట. నైట్ ఐ మీన్ 9 ఈవినింగ్ 7:20 అయితే ఉంటుంది. ప్రెజెంట్ టైం అరౌండ్ 5:10 5:15 అయితే అవుతుంది. నాకైతే మాత్రం ఒక టెంట్ కానీ దొరికింది అనుకో, శుద్ధంగా టెంట్ వేసుకొని నిద్రపోతానయ్యా, ఒక వారం ఏడా నిద్రపోతా. మనోళ్ళు కోయంబత్తూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్కి ఎంత ముందు వచ్చారో పక్కాగా అయితే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. ఇక్కడ నుంచి అసలు ఈ వెదర్ చూస్తూ ఆ శివయ్యను చూస్తూ ఉంటే అసలు ఎందుకులే, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి శివయ్య స్టాచ్యూకి మొత్తం వాటర్తో క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. మేబీ ఎవ్రీ వీక్ ఇలా అయితే చేస్తారనుకుంటా. ఇక్కడ నుంచి చూడండి ఆ శివయ్యను చూస్తూ ఉంటే అసలు ఎందుకులే, గుండెల్లో ఒక రకమైన వైబ్ అయితే ఉంది. ప్రజెంట్ మనం కోయంబత్తూర్లో అయితే ఉన్నాం కదా, ఇక్కడ ఒక ఆదియోగి ఇషా ఫౌండేషన్ అయితే ఉంది. అండ్ అలానే కర్ణాటకలోని చిక్బల్లాపూర్ అయితే ఉంది కదా, అక్కడ కూడా ఇంకో ఆదియోగి ఇషా ఫౌండేషన్ అయితే ఉంది. ఓవరాల్గా 2 ప్లేసెస్లో మనకి ఆదియోగి ఇషా ఫౌండేషన్ అయితే ఉంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అక్కడికి వెళ్ళి సో మీరు ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా సద్గురు గారి మెయిన్ ఎయిమ్ ఏంటంటే సేవ్ సాయిల్, మట్టిని రక్షించాలి. అందువల్ల ఏంటంటే సేవ్ సాయిల్ మీద ఒక సాంగ్ అయితే ఉంటుంది. అందరూ చూడండి ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు. సో మీరు అయితే ఎంజాయ్ చేయండి. మీరు కానీ శివయ్య దగ్గరికి వస్తే మీలో ఎన్ని బాధలు ఉన్నా ఇక్కడ ఉన్నంత వరకు ఆ బాధలు ఏమీ అయితే గుర్తురాదు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. వేరే వాటి మీద అసలు ఆలోచనలు కూడా బావు. మొత్తం ఏంటంటే శివనామంతోనే జరిగిపోద్ది మనకి ఇక్కడంతా. సో సద్గురు గారి మెయిన్ ఆయన సంకల్పం ఏంటంటే సేవ్
సాయిల్ మన మట్టిని రక్షించాలని చెప్పి. శివయ్య స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం ముందుగా వెళ్తే వేరే ప్లేసెస్ అయితే ఉంటాయి, కొన్ని లింగాలు అయితే ఉంటాయి, వాటిని కూడా మనం విజిట్ చేసేదానికి అయితే వెళ్తా ఉన్నాం. హలో, గుజరాత్ అహ్మదాబాద్ అంటే నేను 2023 వరల్డ్ కప్ సాడ్ ఇన్సిడెంట్ ఓకే ఆప్కా కహా కహా గుమకో ఆయా థా ఇధర్ మే యహాన్ సే కోయంబటూర్ అప్నే క్యా బోల్తే యహాన్ పే మధురై ఆయా థా మీనాక్షి అమ్మవారి టెంపుల్ హా మీనాక్షి టెంపుల్ ఓకే ఫిర్ వహాన్ సే రామేశ్వరం ఓకే గుడ్ జగహ్ ఎక్దమ్ బహుత్ హార్డ్ లాస్ట్ పాయింట్ గయా థా నా ధనుష్కోటి యా వహాన్ పే జాకె ఆయా ఫిర్ తిరుమల్లా తిరుమల ఛానల్ ఓకే భాయ్ కో సపోర్ట్ కరో అచ్చేసే లైక్ కరో ఫాలో కరో అండ్ ఇక్కడ చూడండి మనకు మొత్తం ఫ్రీగా అయితే పెడతా ఉన్నారు ఫుడ్ గానీ కాఫీ గానీ టీలు గానీ అన్ని ఫ్రీయే ఎందుకంటే ఈ రోజు సద్గురు గారి బర్త్డే కాబట్టి ఇక్కడ అంతా మనకి ఫ్రీగా అయితే భోజనం అయితే పెడతా ఉన్నారు అండ్ మెయిన్ గా ఇప్పుడు లోపలికి వెళ్తే మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కదా ధ్యానలింగం ఇట్లా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి లోపల బట్ కానీ మనం లోపలికి వెళ్ళాలి అంటే ఫోన్లు గీన్లు అన్ని అక్కడ డిపాజిట్ చేసి అక్కడ కౌంటర్ అయితే ఉంది అక్కడ డిపాజిట్ చేసి మనం ఫోన్లు లేకుండా లోపలికి అయితే వెళ్ళాలా మన వాళ్ళు కన్ఫామ్గా ఎవరైనా వస్తే మాత్రం పక్కాగా ఈ ధ్యానలింగం ప్లేస్ అయితే ఉంది కదా సో ఇక్కడికి కూడా లోపలికి వెళ్ళి విజిట్ చేయండి దాదాపు మొత్తం మీరు లోపల తిరగాలంటే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే పట్టద్దంట నేను కూడా అన్నదానం చేసేదానికి లోపలికి అయితే వెళ్తా ఉన్నాను సో చూడండి ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు చాలామంది కూడా బయట దేశాల నుంచి వచ్చిన శివభక్తులు కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ మీకు దూరంగా అయితే కనిపిస్తూ ఉన్నారు కదా అండ్ ఇక్కడ చూడండి ఈ పెద్ద ఆయన ప్రతి ఒక్కరికి భోజనం ఇచ్చేటప్పుడు నమస్కారం అయితే పెడతా ఉన్నాడు డైరెక్ట్గా అన్నదానం కాడి నుంచి చూడండి శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు లైట్ షో అయితే జరగద్ది 7:20 స్టార్ట్ అవుద్ది ఒక 20 మినిట్స్ అయితే లైట్ షో అయితే ఉంటుంది మన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు పక్కాగా ఈవినింగ్ వరకు 7:30-8 వరకు ఉండేటట్టు అయితే చూడండి అప్పుడు ఏంటంటే మీకు సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం కోయంబత్తూరు ఆదియోగి ఇషా ఫౌండేషన్ చూసినట్టయితే ఉంటుంది అటు కాకుండా కొంతమంది ఉదయాన్నే వచ్చి లేదంటే మధ్యాహ్నం వచ్చి హడావిడిగా చూసుకోకపోతే మీరు అంత ఫుల్ ఫ్లెడ్జ్గా చూసినట్టు ఆ సంతృప్తి కూడా అయితే మీకైతే ఉండదు ఇక్కడ చూడండి మీకు శివుడు రెండు విధాలుగా కనిపిస్తూ ఉన్నాడు కదా ఈ స్వామినే వచ్చేసి మనకి అర్ధనారీశ్వరుడు అయితే అంటారు అంటే సగం వచ్చేసి మనకి మగ రూపంలో ఉంటుంది సగం వచ్చేసి ఆడరూపంలో అంటే మగ రూపంలో ఉండేది ఆ హరహర మహాదేవుడు శివయ్య ఆడరూపంలో ఉండేది పార్వతీమాత లైట్ షో అయితే అయిపోయింది ఇంకా డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళాలి కాబట్టి రైల్వే స్టేషన్లో కలుసుకుందాం ఇషా ఫౌండేషన్ దగ్గర లైట్ షో చూసుకొని డైరెక్ట్గా వచ్చేసి చూడండి బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ అయితే ఉంది కదా కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నెల్లూరుకి అయితే ఇంటికి అయితే తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి మాటల్లో ట్రైన్ కూడా అయితే వచ్చేసింది ఇండియన్ రైల్వేస్ ఇదే అనుకుంటా ట్రైన్ నాకు తెలిసి చూద్దాం మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12643 పెద్ద బిస్కెట్ అయితే అయింది ఇందాక ట్రైన్ వచ్చింది చూడండి అది కాదు మనం వెళ్లాల్సింది దాని తర్వాత అయితే వస్తుంది నేను అదే అనుకుని పెద్ద బిల్డప్ అయితే ఇచ్చా అమ్మయ్య ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి M6 ఇదే మా కోచ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తానికి ఫోన్ బయట పెట్టాలంటేనే భయం వేస్తా ఉంది ఎవరో ఒక లాక్కొని పోయారనుకో ఇంకంతే దీంట్లో మొత్తం డేటా అంతా ఉంది వీడియో ఫోన్ పోతే పోయింది మనకి డేటానే ఇంపార్టెంట్ డేటా పోతే మాత్రం కళ్ళలోంచి నీళ్లు గారిపోతాయి నాకు బాయ్ బాయ్ కోయంబత్తూర్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకెప్పుడన్నా కలుద్దాం ఈసారి బై రోడ్డు కలుద్దాం ట్రైన్లో కాదు
నాకు కూడా నైట్ అంత బ్లాక్ చేసి అంత ఓపిక లేదు కానీ నిద్రపోవాలి మెయిన్. సో శుద్ధంగా ఇప్పుడు పోయి పడుకుందాం, బెర్తులు చూపిస్తాం మీకు, చిన్న బెర్తులు ఇవి. యాక్చువల్గా ఏంటంటే తాడేసి బేసిక్గా పెద్ద బెర్తులు ఉంటాయి, B1, B2, B3, B6 ఈ సిరీస్ వచ్చాయనుకో, బెర్తులు వచ్చేసి సీట్లు వచ్చేసి మనకి కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటాయి. ఈ M1, M2, M3 ఇవి కూడా ఏసీయే, బట్ కానీ ఏంటంటే సీటు విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. సో కొంచెం ఎవరన్నా లావు గట్టు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది M1, M2, M3లో బుక్ చేసుకుంటే మాత్రం. అన్న పేరు మనీష్ అన్న పేరు మనీష్, వరంగల్ హనుమకొండ 1000 స్తంభాల గుడి. నైస్ టు మీట్ యు అన్న. అది అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం అయితే. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అందులో పక్కపక్కకు అంటే ఇంకా టూ బజింది. అదే యాక్చువల్గా ఏంటంటే ఇషా ఫౌండేషన్ దగ్గర అన్న గుర్తుపట్టి మాట్లాడాను నాతో. అప్పుడు మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు నా బెర్త్ చెప్పాను, ట్రైన్ చెప్పాను, ట్రైన్ కలిసింది, దాని తర్వాత కోచ్ చెప్పాం, కోచ్ కూడా కలిసింది. సీట్ నెంబర్ లేదన్నా అంటే అన్న వాళ్ళది 4, 5, 7, 8, నాది 6, పక్క పక్కనే అంతే. షాక్ అయిపోయినా అంటే అంత శివయ్య మైంది మమ్మల్ని. అదే పక్క హనుమకొండ వచ్చినప్పుడు కాంటాక్ట్ అవుతాను కంపల్సరీ, తప్పకుండా రావాలి, మేము కంపల్సరీ రిసీవ్ చేసుకుంటాం పక్క అన్న. థ్యాంక్ యూ కంపల్సరీ, డెఫినెట్లీ. నైట్ బాగా నిద్రపోయాను అబ్బా, నిజంగా చాలా ప్రశాంతంగా నిద్ర అయితే వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే లేచా లేయంగానే చూడండి మనం రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గూడూరే, నెల్లూరుకి అయితే ట్రైన్ అయితే పోదు, మళ్ళీ గూడూరు నుంచి బస్సు పట్టుకొని నెల్లూరుకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి మనకి రైల్వే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, అండ్ ఇక్కడ చూడండి మనకి లేడీస్ జెంట్స్ మొత్తం అయితే పనిచేస్తూ ఉన్నారు. మెయిన్గా ఇట్లా రైల్వే ట్రాక్స్ దగ్గర అక్కవాళ్ళు లేడీస్ కూడా చేస్తూ ఉంటాయి ఇట్లా వర్క్, కొంచెం చాలా బాధగా అయితే ఉంటుంది. ఇక్కడ లోపల మీకు బెర్తులు చూడండి చాలా చిన్నగా అయితే ఉంటాయి. ఇవి M1, M2, M3 ఈ సిరీస్ వచ్చినాయి అనుకో, అన్ని బెర్తులు అని చాలా చిన్నగా అయితే ఉంటాయి. మీకు ఆన్లైన్లో ఏ విధంగా చూపిస్తాయి అంటే ఇవి 3E అని చూపిస్తుంది. 3E చూపించినప్పుడు ఏంటంటే ఇట్లాంటి బెర్తులు అయితే ఉంటుంది. ఒకవేళ మీకు 3A ఇట్లా చూపిస్తాయి కదా, అప్పుడు ఏంటంటే మీకు బెర్తులు కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. మార్నింగ్ లేయంగానే ఏది చేసినా ఏది చేయకపోయినా మనం బ్రష్ అయితే పక్కాగా చేయాలా, మనం చేసే బ్రష్ దెబ్బకి నా పళ్ళని అరిగి ఊడిపోతాయి అని చెప్పి భయం అయితే వేస్తుంది అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ చూడండి మీకు సీసీ కెమెరాలు కూడా అయితే ఉన్నాయి. బేసిక్గా కొన్ని ట్రైన్స్లో సీసీ కెమెరా అయితే ఉండవు. ట్రైన్లో నుంచి అయితే అడుగు పెట్టామయ్యా ఫైనల్గా. సో మన గడ్డ మీద అడుగు పెడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ప్రజెంట్ గూడూరు గడ్డ మీద అయితే అడుగు పెట్టా. ఇక్కడ నుంచి మనం బస్సు పట్టుకొని అయితే వెళ్ళాలి నెల్లూరుకి. యాక్చువల్గా నేను గూడూరు టు నెల్లూరు ఎప్పుడు బస్ జర్నీ చేసింది అయితే లేదు. సో ఫస్ట్ టైం అయితే బస్ జర్నీ అయితే చేయబోతా ఉన్నాం ఇప్పుడు గూడూరు నుంచి నెల్లూరుకి. వెనక బ్యాగ్ ఉంది కదా, మీరు జస్ట్ ఏదో ఒక చిన్న బ్యాగ్ అనుకునేరు, దాదాపు ఒక 25-30 కేజీలు అయితే ఉంటుంది. అందులో కొంచెం తడి బట్టలు కూడా అయితే ఉన్నాయి, అండమాన్లో తడిచిన తడి బట్టలు ఇప్పటికీ ఆరలా. ఆ తడి బట్టలు ఏంటంటే అట్టే మనం బ్యాగ్లు వేసి కుక్కాం కదా, ఏంటంటే ఇంకా బ్యాగ్ వచ్చేసి వెయిట్ అయితే ఎక్కువైపోయింది. వెయ్యి ఏం చేస్తున్నారా, కవర్ పెట్టినవా పెద్ద కవరా? ఫైనల్లీ చూడండి గాయస్, గూడూరు జంక్షన్ బయటకు అయితే వచ్చేసాం మనం. డైరెక్ట్గా ఒక ఆటో పట్టుకొని దగ్గరలోనే మనకి ఏంటంటే బస్టాండ్ అయితే ఉంటుంది. సో అందువల్ల చూడండి ఆటోలో బస్టాండ్కి అయితే వెళ్తా ఉన్నా. ఫైనల్కి చూడండి మీకు ఒక బస్సు అయితే కనిపిస్తుంది కదా, నెల్లూరుకి వెళ్ళే బస్సు. ఈ బస్సులో ఇంకా నెల్లూరుకి వెళ్ళి మీకు అండమానికి బడ్జెట్ ఎంత అయిందో చెప్తాను గాయస్. అమ్మయ్య ఫైనల్గా మనం నెల్లూరు గడ్డ మీద అయితే అడుగు పెట్టాం. గూడూరు దాకా ఏంటంటే మనం ట్రైన్లో వచ్చాం, గూడూరు నుంచి ఒక బస్సు పట్టుకొని డైరెక్ట్గా నెల్లూరుకి అయితే వచ్చాము. చాలామంది నన్ను ఏమడిగారంటే ఓవరాల్గా అండమాన్కి మీకు మొత్తం బడ్జెట్ ఎంత అయిందని అడిగారు. సో అందువల్ల ఏంటంటే మీకు బడ్జెట్ చెప్పకపోతే నన్ను కన్ఫామ్గా కొడతారని చెప్పి, ఓవరాల్గా మనం వైజాగ్ నుంచి అండమానికి షిప్లో పోయేదానికి ఎంత అమౌంట్ అయింది, అక్కడ మొత్తం అయితే తిరిగాం కదా దానికి ఎంత అమౌంట్ అయింది, మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చాం కదా, ఓవరాల్గా మొత్తం మనకి ఎంత అమౌంట్ అయింది, అండమాన్ బడ్జెట్ ఎంత అయింది మీకు మొత్తం అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాది నెల్లూరు కాబట్టి నేను వైజాగ్ దాకా వెళ్ళేదానికి 1000 రూపీస్ అయితే నాకు ఖర్చు అయితే అయింది. నేను ట్రైన్లో వెళ్ళాను కాబట్టి, సో థర్డ్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నా, దానికి 1000 రూపీస్ అయితే అయింది. అండ్ అక్కడ మనం నైట్ స్టే చేసాం కాబట్టి దానికి ఒక 1000 అయితే అయింది. మీకు మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద కూడా అమౌంట్ అయితే డిస్ప్లే చేస్తా. అండ్ దాని తర్వాత ఇంకా డిన్నర్కి కూడా అవద్ది కదా, ఇప్పుడు మనం అంత దూరం పోయామంటే డిన్నర్కి కూడా ఏంటంటే ఆఫ్టర్నూను నైటు ఆ రోజు మార్నింగ్ మొత్తం కలిపి ఒక 1000 వరకు అయితే అయింది. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే మనం షిప్లో మనం వైజాగ్ నుంచి అండమానికి వెళ్ళాం కదా, యాక్చువల్గా నేను బుక్ చేసుకున్న షిప్ ప్రైస్ అంటే మీన్ నేను బంక్ క్లాస్ అయితే నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నాను, దాని ప్రైస్ వచ్చేసి మనకి 3750 రూపీస్ అయితే ఉంటుంది. దాన్ని నేను ఏంటంటే అప్గ్రేడ్ చేసుకున్నా, అంటే దాదాపు నాకు 9500 రూపీస్ అయితే పడింది షిప్ టికెట్.
అది డీలక్స్. యాక్చువల్లీ బేసిక్గా డీలక్స్ ప్రైస్ వచ్చేసి మనకి దాదాపు 14,500 అయితే ఉంటుంది. మనకేంటంటే ఎవరు లేరు కాబట్టి మనకి డీలక్స్లోనే ఉంచారు. బట్ కానీ మనకు అమౌంట్ ఏంటంటే షిప్ కాస్ట్ ఎంత, షిప్ మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 9,500 రూపీస్ అయితే అయింది. అండ్ అలానే మనం మెస్లో ఫుడ్ తినేదానికి మనకేంటంటే క్యాంటీన్ అయితే ఉంటుంది. ఆ క్యాంటీన్ వల్ల ఏంటంటే మనకి క్యాంటీన్లో ఆ 3 డేస్కి 1,000 రూపీస్ అయితే క్యాంటీన్ అమౌంట్ అయితే అవుద్ది. మనం ఎక్కడ ఏం తినాల్సిన అవసరం లే. ఇంకా మనం ఏంటంటే అండమాన్కి వెళ్ళేదాకా మనకి ఎటువంటి అమౌంట్ అయితే కాలేదు. ఓవరాల్గా ఏంటంటే మనం నెల్లూరు నుంచి షిప్లో వైజాగ్ నుంచి అండమాన్ వెళ్ళేదాకా నాకు అరౌండ్గా 14,000 నుంచి 15,000 లోపల అయితే అయింది మొత్తం. మనకి ట్రైన్ టికెట్స్ కానీ, దాని తర్వాత మనం వైజాగ్లో స్టే అయింది కానీ, అక్కడ నుంచి షిప్ కానీ, ఫుడ్ కానీ మొత్తం కూడా అరౌండ్ 14,000 నుంచి 15,000 లోపల అయితే అయింది. అండ్ మెయిన్గా మనం అండమాన్లో దిగిన తర్వాత మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళది ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. సో ఆ ప్యాకేజ్ అమౌంట్ ఏంటి అంటే మీరెవరన్నా అంటే నేను తీసుకున్న అమౌంట్ ఒకటి. అక్కడ ఏంటంటే మీకు 3 డేస్ 4 డేస్కి స్టే ఉంటుంది, 4 డేస్కి 5 నైట్స్కి స్టే ఉంటుంది. అండ్ అలా నేను తీసుకుంది ఏంటంటే 6 నైట్ 7 డేస్కి. సో దీనికి ఏంటంటే డిఫరెంట్ అమౌంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకుంది అనుకో దాదాపు 35,000 నుంచి 40,000 అయితే ఉంటుంది ఒక పర్సన్కి. మీరేంటంటే అన్ని డేస్ కాదు మాకు 4 డేస్ కావాలనుకుంటే మీకు 20,000 ఒక పర్సన్కి ఉంటుంది, 25,000 పర్సన్కి ఉంటుంది. అవన్నీ ఏంటంటే డిపెండ్స్ మీరు ఏ ప్యాకేజ్ తీసుకుంటే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మీరు అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళది మీకు స్క్రీన్ మీద నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. అండ్ అలానే ఏంటంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, మీరు దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఏది ప్యాకేజ్ కావాలనుకుంటే దాని ద్వారా మీరు బుక్ చేసుకుని ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళ తరఫున అండమాన్ మొత్తం అయితే తిరగవచ్చు. ఒకవేళ మీరు ప్యాకేజ్ ఇదంతా కాదు, మీరు సపరేట్గా ఇండివిజువల్గా వెళ్ళి మీరు ఇండివిజువల్గా అన్నింటికి వెళ్తానంటే అండమాన్ దాకా నాకు ఎంత అయితే తెలుసు కదా, 14,000 15,000 అయితే అవుద్ది. సో దా మీరు ఏంటంటే ఒకవేళ షిప్లో నా అట్లా ట్రావెల్ అవ్వాలనుకుంటే అట్లా లేదంటే మీకు చెన్నై నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. అవి డైరెక్ట్గా ఏంటంటే 5,000లోనే మీరు అండమాన్ అయితే రీచ్ అయిపోవచ్చు. మీరు షిప్లో కాకుండా ఉంటే షిప్లో అయితే దాదాపు మీకు కన్ఫామ్గా 14,000 అయితే వద్ది నెల్లూరు ఇటు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి. అదే వైజాగ్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏముంది, డైరెక్ట్గా షిప్ టికెట్ బుక్ చేసుకుంటే చాలు, 150 రూపాయలు పెడితే ఆటో పోర్ట్ గారు దింపేస్తుంది. అది మీ ఏరియాను బట్టి మీకు అమౌంట్ ప్రైస్ అయితే మారుద్ది. నాకెంత అమౌంట్ అయింది నేనైతే చెప్తున్నా. అండమాన్కి ఇండివిజువల్గా వెళ్ళాము అనుకో, అండమాన్ వన్స్ రీచ్ అయిపోయాం, పోర్ట్ బ్లేయర్కి రీచ్ అయిపోయాం అనుకోండి, అక్కడి నుంచి ఏంటంటే మనం ఇండివిజువల్గా వెళ్ళాలంటే 1,000 రూపీస్కే మీకు ఏంటంటే రూమ్స్ అయితే ఉంటాయి పోర్ట్ బ్లేయర్లో. మీరు ఆ పోర్ట్ బ్లేయర్లో నియర్ బై ఉన్న నార్త్ బే ఐలాండ్, దాని తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అవన్నీ చూసుకోవచ్చు. ఆ ఫెర్రీ టికెట్స్ ఏంటంటే మీరు అక్కడ ఇండివిజువల్గా అడగాల్సి వస్తుంది. అదంతా ఏంటంటే తలకాయ నొప్పి ప్రాసెస్. మనం అంత దూరం వెళ్ళి కష్టపడి అంత దూరం వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి అక్కడ ప్రాసెస్ అంత ఈజీగా ఉండాలి. కాబట్టి నేను ఏంటంటే ప్యాకేజ్ ద్వారా వెళ్ళా. మోస్ట్లీ ఏంటంటే మీకు సజెస్ట్ చేసేది కూడా నేను ఏంటంటే ప్యాకేజ్ ద్వారా వెళ్ళమని. ఇండివిజువల్గా వెళ్తే మాత్రం ఇండివిజువల్గా మీరు అంతా తిరిగి, ఇప్పుడు హెవలాక్కి వెళ్ళాలి, నెయిల్ ఐలాండ్కి వెళ్ళాలంటే పోర్ట్ బ్లేయర్ నుంచి మీకు 5,000 ఖర్చు అవుద్ది. వెళ్ళి రావడానికి 5,000 ఖర్చు అవుద్ది. మీరు ఏదైనా ఒక స్కూబా డైవింగ్ చేయాలనుకోండి 4,000 5,000 ఖర్చు అయిపోద్ది. అదే మీరు ఈ ప్యాకేజ్లోనే వెళ్ళారనుకోండి, మీకు ఆ టికెట్స్, ఆ ఫెర్రీ టికెట్స్, ఆ షిప్ టికెట్స్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ అలా ఏంటంటే ఆ స్కూబా డైవింగ్కి ఏదైతే ఉంది అదే వాళ్ళే చూసుకుంటారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ రిటర్న్ సంగతికి వస్తే నేను ఏంటంటే డైరెక్ట్గా ఫ్లైట్లో అయితే వచ్చేసాను. పోర్ట్ బ్లేయర్ నుంచి చెన్నై ఫ్లైట్లో వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా నేను కోయంబత్తూరు వెళ్ళి నెల్లూరుకి అయితే వచ్చేసా. అది ఓవరాల్గా నాకు ఒక 8,000 9,000 అయితే పడింది. ఓవరాల్గా అది ఒక 15,000, ఇది ఒక 8,000 23,000, ఓవరాల్ ప్యాకేజ్ ఒక 32 35,000, ఓవరాల్గా ఏంటంటే ఒక 60,000 నాకు మొత్తం అండమాన్ ఖర్చు అయితే పడింది. దీంట్లో మీరు ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి ఒక 10,000 ఒక 20,000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. అది అప్ టు మీరు ఖర్చు పెట్టేదాన్ని బట్టి అయితే ఉంటుంది. అందరూ ఏంటంటే అండమాన్ బడ్జెట్ ఎంత అయింది అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మీకు కన్ఫామ్గా ఈ వీడియో ఉపయోగపడింది అనేది నేను పక్కా అయితే అనుకుంటున్నా. అది గైస్ ఓవరాల్గా అండమాన్కి ఎంత బడ్జెట్ అయింది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఒక 58,000 నుంచి 60,000 లోపలైతే అయింది. నేను చిల్లర ఖర్చులు అయితే మీకైతే చెప్పలేదు. హమ్మయ్య ఫైనల్గా సేఫ్గా ఇంటికైతే వచ్చాను. అండ్ మెయిన్గా గాయస్ నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, మీరైతే మాత్రం పక్కాగా వాటిని ఎంత ఇష్టపడతారండి అంత ఇష్టపడతారు, పక్కాగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి గాయస్, క్రేజీగా అయితే ఉంటాయి.